నామంలో ఉంటే దాంట్లో ఉన్న తేజస్సు ఏ విధంగా ఉంటుందో, ఆమె శ్రీమహన్ లక్ష్మి అయినట్టు. ఈ శ్రీమన్నారాయణుడు శ్రీమహన్ లక్ష్మి ఇద్దరిని కూడా విడదీయరాని బంధం ఉన్నట్టు భావిస్తూ వారి యొక్క ఆనందానికి, అంటే ఎలాంటి ఆనందం వారు కలుగుతుంది, ఈ చేతనుడు వాడిని వాడు సంస్కరించుకుని వాడు ఈ పూర్వజన్మ అఖండ లభ్య పాప విధ్వంసకాయ అంటారు, ఎన్నెన్నో జన్మల నుంచి వచ్చిన కర్మ శ్లేషాన్నంతా తొలగించుకొని నేను భగవంతుణ్ణి పొందాలి, భగవంతుడికి సంబంధించిన సర్వసృష్టిని అత్యంత మర్యాదగా అందరితో కలిసిమెలిసి పరమాత్మ ఏ విధమైన సౌలభ్య రూపంలో అందరితోని సౌమ్య రూపంలో సౌశీల్య రూపంలో ఎలా అందరితో కలిసిమెలిసి ఉన్నాడు అటుల, అదే విధంగా అతడు సృష్టించిన ప్రకృతిలో ఉన్న జీవరాశులకి మర్యాదిస్తూ, సాటి భాగవతోత్తములకి మర్యాదిస్తూ భగవంతుడు వీ యొక్క సేవను చూసి ఒక విప్పారిన పునరీకాక్షుడు వలె ఇలా విప్పారిపోతుందంట ఆయన ఆనందం. ఆ ఆనందంలో అతడు ఒక మందస్మిత భాషంతో హాయి ఎంత గొప్ప పని చేసావురా అనే గుర్తింపు పొందడాన్ని కైంకర్యం అంటారు. కింకరుడు చేయవలసిన పని, కింకరుడు అంటే భగవంతుడి మీద భక్తి ఉండి భగవంతుడి యొక్క ముఖ విలాసం ఉల్లాసాన్ని కలిగించడానికి ప్రయత్నించే ఒక చర్య సేవని కైంకర్యం అంటారు. సరే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు. హలో,